हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। दोसकाय टमाटो कर्री पल्लील पोड़ी वेसी चेद्दामंडी। एला चेयालो चूडंडी फ्रेंड्स। ओकेना वीडियो मोत्तं चूसी एला उंदो कामेंट चेयंडी। मुंदुगाला ओक अर किलो दोसकायलु अंटे रेंडु दोसकायलु अयिते तीसुकुन्नानु। रेंडु दोसकायलकु नालुगु टमाटालु नालुगु ऐदु पच्चिमिरपकायलु ओक उल्लिगड्ड। ओकेना दोसकायनी मुंदुगाला मनमु फील अयिते चेसुकोवालंडी। ఓకేనా రెండు దోసకాయలని పీల్ అయితే చేసుకుంటున్నాను, చేదులైనవి దోసకాయలు అయితే తీసుకోండి. ఓకేనా ఈ ఉల్లిగడ్డకు కూడా పొట్ట అయితే తీసుకొని అయితే పక్కకు పెట్టేసిన వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. వాటర్లో వేసి పెట్టుకోవాలి. దోసకాయ కట్ చేసుకుందాం. ఇప్పుడు దోసకాయ కట్ చేసుకోవాలి. దోసకాయలో ఉన్న గింజలు అయితే తీయాలి అండి. ఓకేనా గింజలు ఇష్టం ఉంటేనేమో వేసుకోండి, గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసైతే శుభ్రంగా కడుక్కొని అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా చిన్న చిన్న ముక్కలుగా నేను చూపెట్టిన విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయండి. ఓకేనా దోసకాయలు అయితే ఇలా కట్ చేసుకొని ఇందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఓకేనా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు పసుపు వేసి అలాగే వాటర్ పోసుకొని వీటిని అయితే ఉడకబెట్టుకోవాలి. ఓకేనా దోసకాయ ముక్కలని. ఓకేనా ఇలా వాటర్ వేసి అయితే పొయ్యి మీద అయితే పెట్టాను. ఇంకా మనము టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుందామండి. ఓకేనా ఉల్లిగడ్డలు టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలను పెద్దగా కట్ చేస్తే ఉడకవండి. ఓకేనా చూపెట్టిన విధంగానైతే కట్ చేసుకోండి. రెండు ముక్కలు అయితే పచ్చిమిరపకాయలని అయితే కొంచెం పెద్ద పొడుగ్గానే కట్ చేస్తున్నా. ఇంకా టమాటాలు వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు దోసకాయలు అయితే ఉడికినాయండి. స్టవ్ ఆఫ్ చేసి దోసకాయలు అయితే పక్కకు అయితే పెట్టాను. ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం నువ్వులను అయితే వేయించుకుందాము. ఓకేనా 2 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే వేయించుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఇందులో నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓకేనా నువ్వులు వేగాక పక్కకు పెట్టుకొని మళ్ళీ అదే స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులో పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసి 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని మంచిగా వేగనీయాలి. వీటిని బాగా వేగనీయాలండి నూనెలో. ఓకేనా ఇలా బాగా వేగాక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఇంకా కొంచెమంత పసుపు అలాగే రుచికి సరిపడి ఉప్పు వేసుకొని, ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం దోసకాయలలోనే వేసినాం కాబట్టి. ఓకేనా ఇక టమాటాలు వేసి కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలి. టమాటా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఓకేనా గుజ్జుగుజ్జు అయ్యే వరకు ఉడికించుకున్నాక ఇందులో రుచికి సరిపడు కారపొడి అలాగే కొంచెం అంత ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు ధనియాల పౌడర్ ఆప్షనల్ మాత్రమే. ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఓకేనా మనము ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాల పౌడరు ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఓకే ఇందులో మనము
దోసకాయలు ముక్కలు ఉన్నది కదా, దోసకాయ చారు ఉడికించి పెట్టుకున్న దోసకాయ చారు ఇందులో వేసుకొని ఇంకా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. ఇంకా లాస్ట్లో ఇప్పుడు చెప్తున్న ధనియాల పౌడర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా మూత తీసి కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి, నువ్వులు వేసి చూడండి, నువ్వుల పొడి వేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. ఓకేనా, బాయ్ బాయ్. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను.